ఓ యువకుణ్ణి ఎస్ఐ కొడుతుండగా మాజీ ఐఏఎస్ ఆకునూర్ మురళి అడ్డుకున్నారు. ఆ యువకుణ్ణి తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి సదరు ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే, మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి భూపాలపల్లి వెళ్తున్నారు. ఆ సమయంలో భూపాలపల్లిలో మెయిన్ రోడ్డుపై యూనిఫామ్లో లేని ఎస్ఐ ఓ యువకుణ్ణి కొడుతూ కనిపించారు. దీంతో ఆయన తన కారును ఆపి ఎస్ఐని అడ్డుకొని ప్రశ్నించారు. మనం ఏ దేశంలో ఉన్నామని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ యువకుణ్ణి ఎందుకు కొడుతున్నారంటూ ఎస్ఐని ఆయన నిలదీశారు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులను కనుక్కుంటే ఆ యువకుణ్ణి కొట్టిన వ్యక్తి భూపాల్పల్లి ఎస్ఐ అని తెలిసింది. దీంతో బాధిత యువకుణ్ణి తీసుకుని పోలీస్ స్టేషన్కు ఆయన వెళ్లారు. అక్కడ ఎస్ఐపై ఆ యువకునితో ఫిర్యాదు చేయించారు. వెంటనే స్థానిక డిఎస్పీ సిఐలతో ఆయన మాట్లాడారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ మీద కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు. జరుగు బ్రదర్, సారీ చెప్పు, సారేదో మాట్లాడుతుంది కదా, ఇంకా మన కొట్టడానికి తమాషా అనుకున్నా కదా, ఏ రాజ్యాంగంలో మనం ఏమైనా ఒక సాక్షి తీసినా తీసి